శివున్నే మోసం చేశారు మాట తప్పిన దుర్మార్గుడు కేసీఆర్ వేమలవాడ ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు ఏమయ్యాయి కావాలనే దేవా దేవస్థానం విషయంలో నిర్లక్ష్యం ముఖ్యమంత్రి పేదల ద్రోహి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి నిజంగానే వంద కోట్లు ఇస్తా అని చెప్పింది ఏడవేని యాదాద్రి టెంపుల్ ఎందుకు పట్టించుకున్నారో నేను మొన్న చెప్పిన యాదాద్రి గుట్ట చుట్టూ ఉండే దాదాపు ఎన్ని వేలు తొమ్మిది వేల ఎకరాలో యాభై వేల ఎకరాలు ఎంతో ఎకరాలు అయితే ఉన్నాయి ఇవన్నీ బినామీ పేర్లతోనే సారు దాని తన ధరణి పోర్టల్ ధరణి పోర్టల్ మళ్ళీ కేటీఆర్ దోస్ ఆ కేటీఆర్ దోస్త్ ఎవరు సత్యం రామలింగరాజు వాళ్ళ దగ్గర ఉండే కంపెనీ ఏంది అదొక డొల్ల కంపెనీ దానికి ఇచ్చేం చేయాలి ధరణి వెబ్సైట్ అనేది ఉంటుంది ధరణి వెబ్సైట్లో ఎందుకు పెట్టిల్లు ధరణి వెబ్సైట్లో ఏదైనా వివాదాస్పద మీద ఉంటే నిషేధించిన జాబితాలో పోతాయి ఏదైనా గొడవలు ఉంటే నిషేధి జాబితాలో పోతాయి అది అచ్చిటాలకి ఎంత అయితే రెండు మూడు సంవత్సరాలు అయితే ఆలోపు కూడా పోయేటోడు తన్నుకున్నోడు సత్తుడు ఇదే జరుగుతుంది అట్లనే వంలావాడ కింద ఇయ్యాలంటే వేములవాడ చుట్టూ భూములు ఎక్కడ కానివ్వాలి కొండగట్టకు ఎందుకు ఇచ్చిర అంటే కొండగట్టకు సంతోషం పంపించడు వెయ్యి ఎకరాలను దత్త తీసుకుని అయిపోయా ఇంకెక్కడ ముచ్చట దీంట్లో మాట్లాడడానికి ఏమన్నా ఉన్నదా సంజయ్ అన్న మాట్లాడే తప్పేమో ఏం లేదా అయిపోయా ఇక బీజేపీకి వంద సీట్లే పరిమితం చేయొచ్చు మోడీని